ప్రభుత్వం ప్రతి నెల సకాలంలో జీతాలు పెన్షన్లు ఇవ్వడం లేదని ఒకటో తేదీనే ఈఎంఐలు కట్టాలని తమపై ఒత్తిడి తేవొద్దని పెనాల్టీలు వేయొద్దని జీతాలు పెన్షన్లు పడే వరకు తమకు వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకర్లను కోరారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఏపీజీఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు బ్యాంకు మేనేజర్లను కలిసి ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. ఇప్పటికే ఒకటో తేదీన జీతం కోసం వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఉద్యోగులు గురువారం బ్యాంక్ అధికారులను కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఏపీజేఏసీ అమరావతి నేతృత్వంలో విజయవాడలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం, వన్టౌన్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం బయట ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం జీతాలు సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పెడుతోందని నినదించారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు. ఎస్బీఐ యూబీఐ జోనల్ మేనేజర్లను కలిసి ఈఎంఐలపై ఒత్తిడి తేవద్దని కోరారు. ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంక్ అధికారులను కలిశామని, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలివ్వాల్సిన ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందో తెలియని పరిస్థితికి తెచ్చిందన్నారు. ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ మధ్యలో జీతాలు పడుతున్నాయని, దీనివల్ల ఉద్యోగులు తీసుకున్న రుణాల వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ ఆలస్యం వల్ల అదనపు ఛార్జీలు బాగా పడుతున్నాయని, సివిల్ స్కోర్ కూడా మైనస్ అయిపోవడంతో భవిష్యత్తులో ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ఉద్యోగులను బలి చేయవద్దని బ్యాంక్ అధికారులను కలిసి పరిస్థితి వివరించామని, వారు కూడా సానుకూలంగా స్పందించి అన్ని బ్యాంకులకు సమాచారం అందిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఏపీజేఏ అమరావతి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా మేము బ్యాంకులను సందర్శించడం జరుగుతుంది. జీతాలు 1వ తేదీన ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ గత సంవత్సర కాలంగా 1వ తేదీన జీతాలు ఇవ్వట్లేదు. 1వ తేదీనే ఇవ్వండి అంటే 20వ తేదీ దాకా ఇస్తున్నామని మంత్రివర్యులే మాట్లాడుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘంలో జరిగిన చర్చల్లో కూడా కనీసం 1వ తేదీ కాకపోతే 5వ తేదీ ఇస్తారా 10వ తేదీ ఇస్తారా ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే మేము బ్యాంకు లోన్లు ఇవన్నీ తీసుకుని ఉంటాం, ఆ ఈఎంఐలు స్లిప్ అయితే మాకు బౌన్స్ ఛార్జెస్ పెనాల్టీస్ ఇవి పడుతున్నాయి అని అంటే కూడా ఉపసంఘం ఏ తేదీన ఖచ్చితంగా ఇస్తామో చెప్పలేని పరిస్థితి. అందుకని ఆఖరికి ప్రభుత్వానికి కనికరం లేదు, కనీసం బ్యాంకు వాళ్ళైనా కనికరిస్తారేమో అని చెప్పి బ్యాంకు డీజీఎంలను కలిసి మేము రెకమెండేషన్ ఇవ్వడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 223 ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పనిచేసిన నెల జీతాన్ని తదుపరి నెల మొదటి రోజునే అనగా 1వ తేదీన చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందన్నారు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. అయితే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఎప్పుడైతేనే జీతం వస్తుంది కదా అని హేళనగా మాట్లాడడం విచారకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 2 ఏళ్లుగా సకాలంలో జీతాలు పెన్షన్లు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ అవసరాల కోసం తీసుకున్న బ్యాంకు లోన్లు సకాలంలో చెల్లించలేకపోతున్నారని, కనీసం ఇంటి అద్దెలు కూడా సకాలంలో కట్టలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి దుస్థితి గతంలో ఎప్పుడూ లేదని, ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం 1వ తేదీనే జీతాలు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతోందని, సీఎం వెంటనే స్పందించాలని ఏపీజేఏసీ అమరావతి నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.